భారీ చిత్రాల తుఫాన్ ముందు చిన్న చిన్న మెరుపులు ఉరుముల మాదిరిగా చిన్న చిత్రాల జోరు టాలీవుడ్లో బాగానే కనిపిస్తుంది. గత నెల రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో వారానికి సుమారు 10 చిత్రాలు విడుదల కొంత సందడిని తెచ్చిపెడుతుంది. ఈ క్రమంలోనే వచ్చిన సినిమా కుటుంబ కథా చిత్రం. కేవలం 4 రాత్రుల్లో సినిమాను రూపొందించడం ఈ చిత్రానికి ఉన్న విశేషం. కాగా టాప్ యాంకర్ నటి శ్రీముఖి, హీరో నందులు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఓ కుటుంబానికి కాపలాగా ఉండే సెక్యూరిటీ రాక్షసుడిగా మారితే వారి జీవితం ఎలా ఉంటుందనే పాయింట్తో దాసరి భాస్కర్ యాదవ్ రూపొందించిన చిత్రానికి విఎస్ వాసు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సింది. చరణ్ అలియాస్ నందు, పల్లవి అలియాస్ శ్రీముఖి భార్యాభర్తలు, ఇద్దరూ కూడా ఉద్యోగస్తులు. పల్లవి ఉద్యోగం చేయడం వల్ల అన్యోన్యత ఉండడం లేదు, ప్రేమానురాగాలు దూరమవుతున్నాయి, జీవితం యాంత్రికంగా మారింది అనే ఫీలింగ్లో ఉంటాడు చరణ్. ఎడబాటు తగ్గుతుందని పల్లవి ఉద్యోగం మానిపించాలని అనుకుంటాడు, దాంతో వారి మధ్య విభేదాలు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలో వారి జీవితాల్లోకి సెక్యూరిటీ ప్రవేశిస్తాడు. పల్లవి చరణ్ మధ్య చోటు చేసుకున్న విభేదాలు ఎలాంటి పరిస్థితులకు దారితీశాయి, వారి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, ఇంతకు పల్లవి ఉద్యోగం మానేసిందా లేదా చరణ్ మారాడా లేక వారి మధ్య సమస్యకు ఎలాంటి కారణం దొరికింది, వారి జీవితాలకు సెక్యూరిటీ సిబ్బంది ఎలాంటి ముప్పుగా మారాడు అనే ప్రశ్నలకు సమాధానమే కుటుంబ కథా చిత్రం. కుటుంబ కథా చిత్రం ఓ ప్రయోగాత్మక చిత్రం. కథను మడతల్లో చుట్టి స్క్రీన్ప్లేతో తెర మీద మ్యాజిక్ చేయడం అనేది ఇలాంటి చిత్రాల ఉద్దేశం. ఇలాంటి కథలను చెప్పడం తల పండిన దిగ్గజాలకే కత్తి మీద సాములాంటిది. ప్రేక్షకులకు నచ్చకపోతే ప్రయోగం విఫలమైనట్లే. అలాంటి కథలో నందు శ్రీముఖి, కమల్ కామరాజు ఓ పాప కోణాల్లో చెప్పిన కలల కథ. కేవలం ఈ 4 పాత్రల మధ్య జరిగిన మానసిక సంఘర్షణే ఈ సినిమా తుదిరూపం. సినిమా ముగిసిన తర్వాత స్క్రిప్ట్ రాసుకున్న తీరు బ్రహ్మాండంగానే అనిపిస్తుంది. సినిమా చూస్తున్న ఏదో తెలియని అసౌకర్యం, అసంతృప్తి. కథను సినిమా ఫార్మాట్కు దూరంగా చెప్పటమే దర్శకుడి వైఫల్యం. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్లా ఉంటుంది పరిస్థితి. దర్శకుడిగా వాసు ఆలోచన బాగానే ఉంది, ఆలోచనలోనే అనేక లోపాలు కనిపించాయి. ప్రయోగం చేసిన ప్రేక్షకుడి ఆలోచనా పరిధిలోనే ఉంటే సినిమా కనెక్ట్ అవుతుంది. కానీ తన ఆలోచనల్లోకి ప్రేక్షకుడిని తెచ్చుకోవాలనుకునే దర్శకుడి అతివిశ్వాసం ఈ సినిమాకు ప్రధాన లోపం. ప్రేక్షకుడి తీరిగ్గా కూర్చుని సినిమా చూడాలనుకుంటే కానీ మెదడుకు పరీక్ష పెట్టాలని థియేటర్కు రాడు అనే విషయాన్ని తెలుసుకుంటే బాగుంటుందేమో. దర్శకుడు కథా కథనాలను రాసుకున్న తీరును అభినందించాల్సిందే. చరణ్ పాత్రలో నందు కన్విన్స్గా నటించాడు, పాత్రలో చాలా వేరియేషన్స్ చూపించడంలో సఫలమయ్యాడు. నందుకు చాలా కాలం తర్వాత నటించడానికి వీలున్న పాత్ర దొరికింది. తన పాత్రకు నందు పూర్తిగా న్యాయం చేశాడు. నటనలో లోపాలు వెతుక్కోవాల్సిన ఛాన్స్ను నందు ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. శ్రీముఖి కూడా చాలా ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించింది, ఎందుకంటే ఇటీవలి కాలంలో ఆమె చేసిన పాత్రలన్నీ చిన్న చితకా పాత్రలే. కుటుంబ కథా చిత్రంలో సినిమా ఆరంభం నుంచి చివరి వరకు ప్రతి ఫ్రేమ్లో ఉండే పూర్తిస్థాయి క్యారెక్టర్ను శ్రీముఖి పోషించింది. పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకుని పల్లవి రోల్కు న్యాయం చేసింది. శ్రీముఖి కెరీర్కు ఈ సినిమా పెద్దగా ఉపయోగపడకపోయినా భారమైన పాత్రలను అవలీలగా పోషిస్తుందని చెప్పుకోవడానికి పల్లవి పాత్ర సహకరిస్తుంది. కమల్ కామరాజుకు కూడా చాలా రోజుల తర్వాత ఫుల్ అండ్ లెంగ్త్ రోల్ దక్కింది. తన శక్తి సామర్థ్యాల మేరకు నెగిటివ్ క్యారెక్టర్లో రాణించాడు, కాకపోతే పాత్ర రియాక్షన్లో అతి ఎక్కువగా కనిపిస్తుంది. అది మినహాయిస్తే కమల్ కామరాజు తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడని చెప్పవచ్చు. ఈ చిత్రంలో ఏ పాత్రను తప్పుపట్టనక్కర్లేదు. కథా కథనంలో ఉండే పరిమితుల కారణంగానే కొన్ని లోపాలు కనిపిస్తాయి. సాంకేతిక విభాగాల పనితీరుకు చూస్తే సునీల్ కశ్యప్ సంగీతం పర్వాలేదనిపించే స్థాయిలో ఉంది. రీరికార్డింగ్ హోరు శృతిమించింది. అక్కడక్కడా సన్నివేశంలో ఉండే బలం కంటే రీరికార్డింగ్ డామినేట్ చేసింది. కెమెరా పనితీరు ఓకేలా ఉంది. కుటుంబ కథా చిత్రంలో నిర్మాణ విలువల గురించి మాట్లాడాల్సి వస్తే 4 రోజుల్లో నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో సినిమాను షూట్ చేయడం వల్ల చాలా నాసిరకంగా కనిపిస్తుంది. తమ పరిధిలోనే ఉండి సినిమాను ఎలాగైనా పూర్తి చేయాలనుకోవడం కొంత మైనస్గా మారింది. కొంత సమయం తీసుకుని సన్నివేశాలను తీరిగ్గా ఎఫెక్ట్గా తీసి ఉంటే కొంత క్వాలిటీ కనిపించేదేమో. అంతేకాకుండా కొన్ని లోపాలను సరిదిద్దుకునే అవకాశం లభించేది. ఓవరాల్గా పిండికొద్ది రొట్టె మాదిరిగా కుటుంబ కథా చిత్రం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన కామెంట్ని తెలపండి.